ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నికల భాస్కర్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ మెంబర్ని. ఈరోజు ఇక్కడ బై ఓట్ నాట్ ఫర్ సేల్ అనే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్ మన గాంధీ విగ్రహం దగ్గర మన వైజాగ్లో చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్కి అలాగే ప్రజలకి అవేర్నెస్, ఓటు యొక్క బాధ్యత, అలాగే ఓటు వేయకపోవడం వల్ల కలిగే నష్టాలు, అలాగే వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇది చాలా మంచి కార్యక్రమం అనేది కూడా చెప్తున్నారు. సో మేము కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఈ ఏదైతే డబ్బులకు కానీ మద్యానికి కానీ లేకపోతే గిఫ్ట్స్కి కానీ లోపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీకు నచ్చిన వారికి ఓటేయండి, అలాగే ఎవరు నచ్చకపోతే నోటాకైనా ఓటేయండి, కానీ ఓటు వేయకంటే ఎవరు కూడా ఉండద్దు అని మేము ఎస్పెషల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థాంక్యూ సో మచ్. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న, మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అవుతాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్, మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.